ప్రభునామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన దివ్యమైన నామములో యేసు మహిమ అను ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీకు ప్రభు పేరిట శుభములు, అదేవిధంగా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ కొరకు మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాం. అయితే ఈ ఒక కార్యక్రమంలో ప్రభు నాకిచ్చిన ప్రేరేపణ బట్టి నా జీవితంలో క్రీస్తు అనే సాక్ష్యాన్ని మీ ఎదుట ఉంచాలని, ప్రభు నన్ను ఏ విధంగా బలపరిచారు, ఏ విధంగా నడిపిస్తున్నారు, ఏ విధంగా ఆయన సాధనంగా నన్ను వాడుకుంటున్నారో నా సాక్ష్యాన్ని అందించాలని ప్రభు ప్రేరేపణతో, ఎందుకంటే నన్ను బలపరిచిన దేవుడు అనేకులను బలపరుస్తాడని ఆశతో ప్రార్థన పూర్వకంగా నా సాక్ష్యాన్ని ఈరోజు మీకు వివరించాలని ఆశపడుతున్నాను. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 49:3. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదను అని ఆయన నాతో చెప్పాను. చిన్న మాట ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. యెషయా, ఇదిగో నా నాయన, ఈ భూమి మీద అల్పమైన ఈ జీవితములో నీ సేవ చేసే భాగ్యం ఇచ్చావు. మీ సేవకునిగా నిలబెట్టావు, అభిషక్తుల్లో ఒకనిగా, ఓ దేవా, ప్రవక్తల్లో ప్రవక్తగా, ఓలీ షీరాబా బాబా నీ ప్రియమైన కుమారుడిగా, ఓ నన్ను తీర్చిదిద్దినందుకు మీకు స్తోత్రము తండ్రి. అయ్యా, నా జీవితంలో మీరు చేసిన మేళ్లను ఇదిగో సాక్ష్య రూపములో పంచుకోవటానికి మీరు నాకు ఇచ్చిన ఊపిరికై ఈ సమయమునకై మీకే స్తోత్రం. ఈ సాక్ష్యమును ఎవరైతే వినిచున్నారో వారి జీవితాలలోనూ అనేకమైన మేళ్లతో తృప్తిపరచమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి స్తుతిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నన్ను చిన్న వయసులోనే ఏర్పాటు చేసుకున్నారు. మాది గుంటూరు జిల్లా బోయపాలెం అనే గ్రామము. ఆ గ్రామంలో ప్రభు నన్ను జన్మింపచేశారు. అయితే మా కుటుంబం హిందూ కుటుంబం, విగ్రహారాధన కుటుంబం. మా తరము వారికి కూడా యేసు ప్రభు ప్రేమ గురించి తెలియదు. అయితే మా అమ్మగారు ప్రతి శనివారం మా గృహంలో ఉన్నటువంటి ఆ విగ్రహాలను ఆరాధిస్తూ పూజిస్తూ ఉండేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిపోతూ ఉండగా సమస్యలు మా కుటుంబంలో, మా నాన్నగారికి కానీ, మా అమ్మకు కానీ, మా తమ్మునికి కానీ, నా వైపు కానీ ఎవరికీ సరైనటువంటి ఆరోగ్యం లేని పరిస్థితుల్లో ఎవరో చెప్పారు, నెల్లూరు జిల్లాలో ఒక దర్గా ఉంది, దర్గా దగ్గరికి వెళితే మీకు స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు ఈ ఒక విగ్రహారాధన అంతటను విడిచిపెట్టి నెల్లూరు జిల్లాలో ఒక దర్గా దగ్గర 2 సంవత్సరాలు అక్కడ ఉండటం జరిగింది. నేను చాలా చిన్నపిల్లవాడిని. ప్రియులారా, అక్కడ 2 సంవత్సరాలు మన యొక్క ముస్లిం సహోదరులు ఏ విధంగా ఆచరిస్తూ ఉంటారో మేమును కూడా మా పరిస్థితులను బట్టి ఆచరించవలసి వచ్చింది. అయితే మా నాన్నగారు అక్కడ చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. చివరికి ఆ నూకలు కూడా దొరకని పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రోజు అయితే తాటి ముంజలు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మేము ఆకలి తీర్చుకున్న దినాలు మాకు గుర్తున్నాయి. ఎందుకు అంటే మా ఒక పరిస్థితిని బట్టి. ప్రియులారా, అక్కడ 2 సంవత్సరాలు ఆ దర్గా దగ్గర మా కుటుంబం మొత్తం అక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు ప్రయోజనం లేదు, కానీ పైగా అక్కడ మా చెల్లి చనిపోయింది. అయితే ఈ దేవుని దగ్గరకు వచ్చిన మాకు ఏదైనా ఉపాయం కలుగుతుంది అనుకున్నాం, కానీ ఏకంగా చిన్న బిడ్డ చనిపోయిందని అక్కడ నుంచి మా కుటుంబం అంతా మళ్ళా స్వగ్రామానికి రావటం జరిగింది. అయితే బోయపాలెం వచ్చిన తర్వాత ఇక మా అమ్మగారికి అయితే అసలు దేవుడే లేడు అనే స్థితిలో ఉండిపోయింది, ఒక తీర్మానం చేసుకుంది. అయితే మా సమీప బంధువురాలు ఒక ఆమె వచ్చి, ఆమె యేసు ప్రభు గురించి పలానా చోట ప్రార్థన జరుగుతుంది, ఆ ప్రార్థనకు వెళితే మీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పడం జరిగింది. ప్రియులారా, అప్పటికి అమ్మ పరిస్థితి ఎలా ఉందంటే కాళ్ళు చేతులన్నీ పట్టుకుపోయి ఉంది, కడుపులో గడ్డ ఉంది, ఆపరేషన్ చేస్తే చాలా అపాయం అని చెప్పారు, నడవలేని పరిస్థితిలో ఉంది. అయితే మా అమ్మగారిని ఒప్పించి ప్రార్థనకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు నేను నాదెండ్ల అనే గ్రామంలో 6వ తరగతి చదువుకుంటా ఉన్నా. చదువుకుంటూ ఉన్నప్పుడు
మా అమ్మగారు మా నాన్నగారు ఇరువురు కూడా ప్రార్థనకు వెళ్ళటం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దైవజనుడు నా గురించి చెప్పారట. నా గురించి చెప్పడమే కాదు, మీ యొక్క పెద్ద కుమారుని తీసుకొని రండి అని చెప్పినప్పుడు మా నాన్నగారు నాకు ఉత్తరం రాస్తారు, నేను కూడా రావటం జరిగింది. అయితే పిల్లలారా, మొదటి వారము మమ్మను ఒక వాహనంలో తీసుకొని వెళ్ళారు మా నాన్నగారు. రెండవ వారానికి నడవటం ప్రారంభించింది మా అమ్మగారు. హల్లెలూయా. అప్పుడు మా యొక్క కుటుంబంలో మా అమ్మకు మా నాన్నకు ఒక విశ్వాసం కలిగింది, యేసు ప్రభు గొప్ప దేవుడని. హల్లెలూయా. అప్పుడు ఇక ఆశ్చర్యకరంగా మా కుటుంబము యేసు ప్రభుని ఆరాధించటం, యేసు ప్రభు యొక్క మాటలు వినటం, దైవజనుల్ని ఆహ్వానించటం. ప్రియులారా, మా తాత ముత్తాతలకు కూడా ఇలాంటి అనుభవం లేదు. అప్పుడు మా కుటుంబము దేవుని సేవకుల్ని ఆహ్వానించటం, దేవుని సేవకుల్ని గౌరవించటం, ప్రార్థన చేయించుకోవటం ఇలా జరుగుతూ ఉండేది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మా గ్రామంలో అప్పటికి కూడా సేవ పరిచర్య అనేది బహు తక్కువగా ఉండేది. అయితే నన్ను ఆత్మీయంగా పెంచిన దైవజనులు ఆకుల స్టెఫన్ నాన్నగారు, మా ఆత్మీయ తండ్రి, వారు ఒక కుష్ఠరోగి. అయితే మా గ్రామానికి వారు ఆహ్వానింపబడ్డారు. మా గ్రామానికి వచ్చి ప్రార్థన చేసి మాకు సువార్త చెప్పి వెళుతూ ఉండేవారు 1991-92 సంవత్సరాలలో. ఆ దైవజనులు మా దగ్గర రావటం, ప్రార్థన చేయటం. అప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని, 6వ తరగతి చదువుతున్నాను. పాస్టర్ గారు ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని నా కొరకు ప్రార్థన చేసినటువంటి దైవజనులు. ఇలా మా ఆత్మీయ జీవితం కొనసాగుతూ ఉంది. ఇంకా ప్రభు కొరకు నిలబడాలని తీర్మానం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే 1996 సంవత్సరంలో మా అమ్మగారు మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని ప్రభు బిడ్డగా జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా నా జీవితంలో ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క దర్శనము 1998 సంవత్సరము, నేను 10th క్లాస్. అయితే అప్పటికి 4 సార్లు నేను ఫెయిల్ అవటం జరిగింది. ఎన్నిసార్లు రాసినా 30 కూడా వచ్చాయి, 34 అలా మార్కులు వస్తూ ఉండే. సరే ఈసారి కూడా తప్పనిసరిగా పాస్ అవ్వాలని ఒక స్థలంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. రేపటి దినాన పరీక్ష, అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఒక కాఫీ రాయాలి, చూసి రాయాలని ప్రార్థన చేస్తూ రాస్తున్నప్పుడు దేవుని స్వరం విన్నాను, నా కుమారుడా నువ్వు పాస్ అవుతావు, నువ్వు రాయవద్దని. ప్రియులారా, నేను యథార్థంగా రాశాను. అయితే ప్రభు నన్ను ఆశ్చర్యకరంగా పాస్ చేశారు. హల్లెలూయా. ఎప్పుడైతే మరి ప్రభు నన్ను పాస్ చేశాడో తర్వాత నేను మా హెచ్ఎం గారి దగ్గరికి వెళ్ళి, ఏమన్నా నేను కాలేజీకి వెళ్ళాలి, నా సర్టిఫికేట్ ఏమంటే, అప్పుడు హెచ్ఎం గారు అన్నారు, అయ్యా నువ్వు పాస్ అయ్యావు కానీ నీ యొక్క పేరు మార్పు వచ్చింది, స్పెల్లింగ్ తేడా వచ్చింది, మరలా ఇది హైదరాబాద్ వెళ్ళాలి అన్నప్పుడు ఈ ప్రక్రియ 2 సంవత్సరాలు జరిగింది. అప్పుడు వరకు నన్ను చదివించాలని మా నాన్నలో ఉన్న ఆశ, ఆసక్తి చల్లారిపోయింది. ఆ సర్టిఫికేట్ వచ్చేలోపు మా నాన్నగారు అన్నారు, ఇక మిమ్మల్ని అయ్యా నిన్ను ఇక నేను చదివించలేను అని చెప్పినప్పుడు ఇక ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రభువా, నీ చిత్తంలో నన్ను వాడుకో, నీ ఇష్టంలో నన్ను వాడుకో అని ప్రార్థన చేయటం ప్రారంభించాను. అయితే ప్రియాదేవుని బిడ్డలారా, ఒకనొక దినాన మా ఒక వృత్తి ఏంటంటే ఈ మిరపకాయ టిక్కీలు, తర్వాత ఈ పత్తి బోరాలు కుడతా ఉండేవారం. మా తాతల నుండి ఆ ఒక వృత్తి మాకు వచ్చింది. మా నాన్నగారు వారితో పాటు నేను చేస్తూ ఉండేవాడిని. అయితే ఒక దినాన ఆ కుట్టి కుట్టి అలసిపోయేలా పడుకున్నాను. పడుకున్నప్పుడు ఒక దర్శనం నాకు కలిగింది. ఏంటి అంటే, ఒక వెలుగు నా చేతిలో ఉంది, అనేకులను తరుముతున్నాను, అది ఆరిపోని వెలుగు నా చేతిలో ఉంది, లౌడ్ ద పాపటర్ గాడ్. అలా వెళుతూ ఉండగా మా పాస్టర్ గారిని చెప్పాను, నాన్న ఇలా జరిగింది, నాకు కల వచ్చింది అన్నప్పుడు, అప్పుడు పాస్టర్ గారు అన్నారయ్యా రాబోయే రోజుల్లో ప్రభు నిన్ను ఎన్నుకోబోతున్నాడు అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను, నేను దేవుని సేవకు వెళ్ళగలనా, నా వల్ల అవుతుందా అని నేను సందేహపడుతున్నేవాడిని. అయితే ఒకనొక దినాన నాకు ఆలోచన వచ్చింది, ఏంటంటే ఇంటిలో నాన్నగారు మద్యాన్ని సేవించి చాలా బాధ పెడుతూ ఉండేవారు, ఈ పరిస్థితుల్లో నేను ట్రైనింగ్ వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది. మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, నాన్న నేను ట్రైనింగ్ వెళ్ళాలనుకుంటున్నాను అన్నప్పుడు మా పాస్టర్ గారు అన్నారు, అయ్యా అక్కడ చాలా కష్టాలు ఉంటాయంటే, అయినా పర్వాలేదు నేను వెళ్తానన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ట్రైనింగ్ వెళ్ళాను. ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత ఆ ట్రైనింగ్లో ప్రభు నాతో మాట్లాడాడు. ఒక దర్శనం నాకు కనబడుతుంది, ఎప్పుడు నిద్రపోతున్నా చేపలు అలా పట్టుకుంటూ ఉండేవాడిని, అలా చిబుతూ ఉండేవాడిని. అక్కడ ఉన్నవాడిని కొంతమంది అడిగాను, అప్పుడు అక్కడ ఉంటుండే ఒక దైవ సేవకుడు నాకు చెప్పారు, అయ్యా ఇదిగో రాబోయే రోజుల్లో దేవుడు నీకు గొప్ప పరిచర్య ఇవ్వబోతున్నాడు అని చెప్పి వారు నన్ను ధైర్యపరచడం జరిగింది. హల్లెలూయా. అయితే అక్కడే ఉన్నప్పుడు
నా శరీరంలో చాలా బలహీనతలు వచ్చినాయి మా నాన్నగారు, నువ్వు మాటి మాటికి ఇంటికి వస్తే అస్సలు ఊరుకోనన్నప్పుడు ప్రియులారా అక్కడే చనిపోయినా పర్వాలేదు అక్కడే ఉండాలి అని తీర్మానం చేసుకున్నాను. అయితే నేను బలహీనుడిగా ఉన్నానన్న సంగతి మా పాస్టర్ గారికి తెలిసి, అప్పుడు మా పాస్టర్ గారు, ఆయన కుష్ఠరోగి బలహీనుడు కదా, అయితే సెలన్ సీసాలు ఎక్కుతున్నాయి మా పాస్టర్ గారికి, అప్పుడు అక్కడున్న కృష్ణన్న రాజన్న అని ఇద్దరు దైవజనులు సహాయకులుగా ఉండేవారు, వారిని పంపించి నా కొరకు ప్రార్థన చేసి 50 రూపాయలు ఇచ్చి పంపించారు. అయితే నాకు బాగలేదన్న సంగతి మా నాన్నగారికి ఎవరు చెప్పారట. సాయంత్రం పూట నా దగ్గరకు వచ్చారు. అప్పుడే నేను హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నా. అయితే అయ్యా నీకు బాగలేదంట కదా అన్నారు మా నాన్నగారు. అవును నాన్న అన్నాను. ఇప్పుడు ఎలా ఉంది అన్నారు. అయితే ఇప్పుడు బాగున్నాను నాన్న అన్నాను. అయితే నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఒక నిమిషంలో వెళ్ళిపోతున్నాడు. నిన్న నాన్న నా దగ్గర డబ్బులేమి లేవు, డబ్బులేమి ఇవ్వా, ఏం తీసుకురాలేదా అంటే, వీళ్ళారా అలా ఆ జేబు ఇలా ఇలా అని రూపాయిన్నర నా చేతిలో పెట్టారు. అప్పుడు నేను కన్నీరు కార్చాను. నా ఆత్మీయ తండ్రి హాస్పిటల్లో ఉంటూ బలహీనుడై ఉన్నప్పటికి కూడా నా కొరకు ప్రార్థన చేసే సేవకులను పంపించి 50 రూపాయలు ఇచ్చిపోయారు. అయితే మా నాన్నగారైతే రూపాయిన్నర ఇచ్చిపోయారని అప్పటి నుంచి మా పాస్టర్ గారు నేను నాన్న అని పిలిచేవాడిని. నాకు ఎందుకంటే నా కొరకు కన్నీరు కార్చి నా కొరకు శ్రమలు అనుభవించారు. నేను ట్రైనింగ్ వెళ్ళకముందు మా నాన్నగారిని సంప్రదించారు పాస్టర్ గారు. అయ్యా ఇదిగో తిమ్మతిని దేవుని సేవకు పంపించంటే మా నాన్నగారు అస్సలు అంగీకరించలేదు. అంగీకరించినప్పుడు బ్రతిలాడి ప్రియులారా మా నాన్నగారు మా పాస్టర్ గారు నేను దుర్భాషలాడారు. అయినను వారు భరించి నన్ను ఆ చెరలో నుండి బయటికి తీసుకెళ్ళి నన్ను ట్రైనింగ్ ఇప్పించడం, తర్వాత ట్రైనింగ్ పూర్తయిపోయిన తర్వాత ఒక పాడుబడిన మందిరం నేను దాంట్లో సేవ చేస్తున్నప్పుడు అనేక సార్లు నన్ను ఆ దయ్యాలు తొక్కటం జరిగింది. అయినా అక్కడే ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రియ దేవుని బిడ్డలారా 2004 ప్రభు నాతో మాట్లాడాడు. ఏమిటంటే ఆల్వేస్ ఫౌటర్ గాడ్. ఆ సమయంలో గుంటూరులో లతా ఆంటీ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యటం వల్ల అక్కడికి రావటం వల్ల ఆంటీ గారు ప్రభు బయలుపరిచింది నాకు చెప్పేవారు. అయ్యా ఇదిగో దేవుని ఆత్మతో ప్రభు నిన్ను నింపబోతున్నాడు, 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అన్నప్పుడు 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. మా అమ్మకి చెప్పాను. అప్పుడు నాకు వివాహం కాలేదు. అమ్మా వచ్చే ఆదివారం దాకా, ఇవాళ ఈరోజు ఆదివారం కదా, వచ్చే ఆదివారం దాకా నేను భోంచేయనమ్మా అని ఎప్పుడైతే అమ్మతో చెప్పానో అమ్మ ఆశ్చర్యపోయింది. 7 రోజులు అన్న తినవా పిల్లారా, దేవుని ఆత్మను పొందుకోవాలని అంత ఆసక్తితో ఉండేవాడిని. అయితే 7 రోజులు అయిపోయింది. తర్వాత గుంటూరుకు వెళ్ళాను. గుంటూరు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఓ దేవుని యొక్క ఆత్మ మంటలతో ఔలిస ప్రభు నాలోకి దిగిరాటం జరిగింది. ఆశ్చర్యకరంగా పిల్లారా ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డానో అప్పుడు నాలో నుండి భాషలు బయటికి రావటం. ఎందుకంటే నేను సేవ చేసే ఆ సహవాసం వారు భాషలను కానీ పరిశుద్ధాత్మను కానీ అంగీకరించేవారు కాదు. నేను పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అక్కడ పరిచర్య చేయటం అంటే చాలా బాధకరంగా ఉండేది. ప్రభువా నన్ను విడిపించి అక్కడి నుంచి అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరొకసారి దర్శనం ఇచ్చారు. ఇదిగో అక్కడి నుంచి నేను బయటికి తీసుకురాబోతున్నాను. ఎక్కడ అంటే మీ ఇంటిలోనే పరిచర్య ప్రారంభించు అని ప్రభు చెప్పారు. అయితే ఇంటిలో పరిచర్య లతా అంటీ గారి ద్వారా పరిచర్య ప్రారంభించాం. ప్రియులారా 2007 ఆగస్టు 25 మా ఇంటిలోనే ప్రభు నాకు దర్శనం చూపించారు. ఆ దర్శనాన్ని బట్టి ప్రారంభించాము. అయితే అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. అయితే 2008 ఎప్పుడైతే నేను బయటకు వచ్చానో 2008 ప్రియులారా టీవీ పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభు ఎలా నాకు ఇచ్చాడని మీకు జ్ఞాపకం చేస్తాను. గుంటూరులో ఒక స్థలానికి నేను పరిచర్యకు వచ్చాను. ప్రియులారా డబ్బులు ఉండి నేను టీవీ పరిచర్య ప్రారంభించలేదు. దేవుని మహాకృప, దేవుడు ఆయన దయవలన నాకు ఇచ్చాడు. అయితే ఒక గృహంలోకి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు అక్కడ ఉపవాస ప్రార్థనలు ఒక సహోదరుడు నన్ను బలపరిచాడు. అయ్యా మీరు టీవీకి ఇవ్వచ్చు కదా అంటే నేను బ్రదర్ టీవీలో ఇవ్వడానికి కావలసిన ధనం నా దగ్గర లేదు, నేను ఇవ్వలేనన్నాను. అప్పుడు ఆ బ్రదర్ అన్నాడు, అయ్యా నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు కెమెరా ముందు నిలబడి మాట్లాడమంటే నువ్వు డబ్బులు ఇచ్చినా కెమెరా ముందే నేను రాలేను, ఎందుకంటే ఆ కెమెరా అంటే నాకు చాలా భయం, నేను రాలేను అని చెప్పాను. అయితే ఆ సహోదరుడు, పిల్లారా నేను ఇప్పటికీ నమ్ముతున్నాను, దేవుని ఆత్మచేత నింపబడి నన్ను 2-3 నన్ను ఒత్తిడి చేశారు. అయ్యా మీరు ఎక్కడైనా సీడీ చేయించి తీసుకురండి, గుంటూరులో లోకల్ ఛానల్ ఉంది, సువార్త వాణి అనే ఛానల్ ఉంది, ఆ ఛానల్ ద్వారా బయటికి నేను ఇచ్చేస్తాను అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా వెళ్ళి చిలుకలపేటలో చిన్న కెమెరా ద్వారా షూట్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత 2 కార్యక్రమానికి
ఒకరు స్పాన్సర్ చేస్తామని ముందుకు వచ్చారు. నేను అనుకున్నాను ఇంతటితో ముగించాలనుకున్నాను, మరలా రెండో కార్యక్రమం అట అనుకుని కాస్త సొనుక్కున్నాను, ఒకవేళ ప్రభుచిత్తం ఏమోనని వారి దగ్గరికి వెళ్ళి, ప్రియా దేవుని బిడ్డలారా, 2008 వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వారు ఆ టీవీ పరిచయకు ఏదైతే ఆ స్పాన్సర్ చేశారో కానుకొని తీసుకొని డైరెక్ట్గా కెమెరా ముందు నిలబడలేక ఒకరోజు వెళ్ళి ఆ స్టూడియో అంతా చూసుకున్నాను, రెండో రోజు సువార్తను కెమెరా ముందు చెప్పడం ప్రారంభించాను. ఆ విధంగా రెండో కార్యక్రమం, మూడో కార్యక్రమం ఆశ్చర్యకరంగా అదే సమయంలో సమర్పణ కలిగిన, ఆత్మల భారం కలిగిన ఒక కుటుంబం, దౌలసర్ కుటుంబాన్ని ప్రభు లేపాడు. ప్రభు లేపి టీవీ పరిచర్యకు వారు సపోర్ట్గా నిలబడటం జరిగింది. హల్లెలూయా. ఎన్నోసార్లు వరకు నేను చెప్పాను, బ్రదర్ మీ పేరు చెప్తానంటే, అయ్యా మా పేరు ముఖ్యం కాదు, అనేకుల ఆత్మల రక్షణ ముఖ్యం అని వారు చెప్పడం జరిగింది. వారిని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒక టీవీ పరిచర్యను దేవుడు నాకు ఇచ్చాడు ఆశ్చర్యకరంగా. అలా 2008-2009 అక్కడ పరిచర్య సువార్తవాణి అనే ఛానల్ ద్వారా సువార్త ప్రకటించాను. తర్వాత 1 సంవత్సరం ఆగిన తర్వాత 2012 ప్రభు మరలా నన్ను ప్రేరేపించాడు. నా కుమారుడా, నేను ఆశ్చర్యకరంగా నీకు సహాయం చేయబోతున్నాను, నువ్వు మరలా వాక్యం చెప్పమంటే మరలా లేచి నిలబడి లవ్ ద పౌటర్ గుంటూరులో సువార్త అనే ఛానల్ ద్వారా మరలా సువార్త ప్రారంభించడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరంగా ఎవరు వాక్యం విన్నప్పటికీ ప్రభు వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడుతుండేవారు, లవ్ ద రష్యన్ మాస్టర్. ఆ విధంగా దేవుడు అంచెలంచెలుగా తీసుకెళ్తా ఉన్నాడు. అయితే ప్రార్థన చేశాను, ప్రభువా, నేషనల్ ఛానల్లో దేవుని వాక్యాన్ని అందించాలి, మీ మాటలు చెప్పాలని ఆశ ఉందయ్యా, నాకు సహాయం చేయమన్నప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, దాదాపుగా 1 సంవత్సరం నుండి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా ఈరోజు ఈ ఛానల్ ద్వారా లవ్ ద పౌటర్ ఈ రీతిగా మీకు దేవుని యొక్క మాటలను, నా జీవితంలో ఉన్న ప్రభువును మీకు పరిచయం చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అయితే చిన్న ఛానల్ అన్నిటినీ ఆపివేసి ఈ 4 కార్యక్రమాలు కట్టే ఆర్థిక స్తోమత నా చేతిలో లేని పరిస్థితుల్లో 2 దైవ సేవకులుగా నేను మరొక సేవకుని ప్రోత్సాహపరిచి 2 కార్యక్రమాలు నేను, 2 కార్యక్రమాలు మరొక దైవ సేవకుడు చెప్పడానికి తీర్మానించుకొని ఈ ఛానల్ ద్వారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి బుధవారము, ప్రతి 2వ బుధవారం సాయంత్రం 6:30, అదేవిధంగా ప్రతి 4వ బుధవారం సాయంత్రము 6:30 ఈ ఛానల్ ద్వారా మీకు సువార్తను అందించే భాగ్యం ప్రభు నాకు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డబ్బుండి కాదు కానీ ఆశ ఆత్మల మంటతో. అయితే 2010-2011 మధ్యలో ఊరక ప్రభు నన్ను ఉంచలేదు కానీ నా మనసులో ఒక ఆలోచన పెట్టాడు, కరపత్రికలు రాయమనే ఆలోచన పెట్టాడు. అయితే ఎప్పుడు నేను కరపత్రికలు రాయలేదు, అలా కూర్చొని ప్రభు చెప్తున్నాడు నేను రాస్తున్నాను అంతే. అలా రాస్తుండగా అసలు ఎలాంటి ఆలోచన అంటే ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఇచ్చి నా ద్వారా కరపత్రిక ప్రభు రాయించాడు. ప్రియులారా, ఆ కరపత్రికలు దాదాపుగా 70-80 వేల కరపత్రికలు స్వయాన నా చేత్తో అనేకులకు నేను పంచడం జరిగింది. ప్రభు ఇప్పటికీ నన్ను ఎందుకు వాడుకుంటున్నాడో, దౌలసర్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలియదు, కానీ ఇది ఆయన కృప అని మాత్రమే నేను భావిస్తున్నా. హల్లెలూయా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, 2013 మార్చి నెలలో నేను గృహాలు దర్శిస్తున్నా. ఈ సాక్ష్యం చెప్పడానికి కారణం అందుకే, ఎందుకంటే దేవుడు నాకు ఊపిరినిచ్చాడు. 2013 మార్చి నెల 1వ ఆదివారం గృహాలు దర్శిస్తున్నాను. అయితే పిల్లలారా, ఆ కళ్ళు తిరిగి అక్కడ పడిపోయాను. పడిపోయిన పరిస్థితుల్లో దాదాపుగా 4 నెలలు బయటికి వెళ్ళలేని పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి. ఒక పక్క అమ్మ కన్నీరు కారుస్తుంది ఏమవుతుందనని, ఒక పక్క పాస్టర్ గారు బాధపడతా ఉన్నారు, సంఘమంతా బాధపడతా ఉన్నారు. ప్రియులారా, లేవలేని పరిస్థితి. అయితే అంతకుముందు ఏ దురాత్మ శక్తులను, దురాత్మలు వెళ్ళగొట్టానో అవి మరలా దగ్గరకు వస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, నా కుమారుడా, ఆ దయ్యాలు నీ దగ్గరకు వస్తున్నాయి, నువ్వు వాటిని గద్దించు అన్నప్పుడు శారీరకంగా బలహీనుడిగా ఉన్న నేను, ఓ ఆత్మలో వాటిని రాళ్ళశ్శాడో ఎప్పుడైతే గద్దించానో అవి పారిపోయినాయి. అయితే గుంటూరు ఒక సభలో కూర్చున్నాను, కన్నీరు కారుస్తున్నాను, ప్రభువా ఎన్నో దూరాలు వెళ్ళి సేవ చేశాను, ఇప్పుడు కనీసం 1 కిలోమీటర్ కూడా నడవలేక పరిస్థితుల్లో నేనున్నానయ్యా, సహాయం చేయి ప్రభువా అని అడిగినప్పుడు ప్రభు స్వరం నేను విన్నాను. ఏమిటి ఆ స్వరం అంటే, నా కుమారుడా, నీ పక్షమున యుద్ధమునైనా చేస్తాను, కానీ
నిన్ను విడిచిపెట్టను అని ప్రభు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ మాట విని ఎంతో కన్నీరుతో ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నా పక్షమున యుద్ధము చేసే నా తండ్రి ఉన్నాడు, నా పక్షాన యుద్ధము చేసే నా దేవుడు గొప్పవాడు, సాతాను సమూహాన్ని నాశనము చేయగలిగిన గొప్పవాడు నా దేవుడు అని నేను కృతజ్ఞత చెల్లించాను. అదే రాత్రి అలా ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తపు బొట్టు నా నోట్లో పట్టడం జరిగింది, నేను మింగివేశాను. అక్కడి నుంచి ప్రియులారా, దేవుడు కొంచెం కొంచెం ఆరోగ్యం ఇవ్వటం మరలా ప్రభు నిలబెట్టాడు. అయితే ప్రభు నాతో చెప్పిన మాట, నా కుమారుడా నిన్ను నేను దాచాను, హల్లెలూయా, నిన్ను నేను భద్రపరిచాను, గత కాలపు వలె నిన్ను వాడుకోను, రాబోయే రోజుల్లో నా మహిమార్థంగా నిన్ను వాడుకుంటాను. లావుడ దగ్గర ప్రియులారా, ఇప్పటికి కూడా నా సొంత ఆలోచన నేనేం చేయను, ప్రార్థనలో ఉంటాను, ప్రభు ఏది చెప్తే అది చేస్తాను. మరొక సేవకులు వారు ఏం చేస్తున్నారు నేను చేయను, కానీ నా ప్రభు నన్ను ప్రత్యేకంగా బలపరిచారు, ప్రత్యేకించారు. ఎందుకు అంటే నేను ఒకటి నమ్ముతా, ఎంతమంది దైవజనులున్నా నాకు దేవుడిచ్చిన పరిచర్య ప్రత్యేకమైనది. హల్లెలూయా. ప్రభు నన్ను ప్రత్యేకంగా చూసినప్పుడు ఆ ప్రత్యేకతలో నుండి నేను ఎందుకు పక్కకి వెళ్ళిపోవాలి? అదే నా ఆశ. అయితే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభు నాకు ఇచ్చిన మంట ఏంటంటే, నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి. ఎక్కడ నిలబడ్డా ఆరిపోయిన ఆత్మలు మరలా వెలిగింపబడాలి. పేతురు ఒక్క ప్రసంగానికి 3,000 మంది, మరొక ప్రసంగానికి 5,000 మంది సంఘములో చేర్చబడిన ఉజ్జీవం ఈ చివరి దినాలలో నా ద్వారా ప్రపంచానికి దయచేయి ప్రభువా అనేదే నా ప్రార్థన. అది టీవీ పరిచర్య కావచ్చు, బహిరంగ పరిచర్య కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ ఒక ఆత్మ నశించిపోకూడదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన దీన సేవకుని నన్ను చిన్న వయసులోనే ప్రభు ప్రత్యేకపరిచి ఎన్నో అపాయాలు నా మీదకి వచ్చినాయి. ఒక దినాన నేను పరిచర్యకు వెళ్ళి వస్తున్న రాత్రిపూట లైట్ కూడా నా చేతిలో లేదు, ఎవరో వాడుకొని ఇచ్చిన లైట్ నేను వాడుకుంటున్నా. అయితే ట్రాక్టర్కి లైట్ లేదు, లైట్ లేని ట్రాక్టర్ నన్ను కొట్టేసి వెళ్ళిపోయింది 10:11 రాత్రి సమయంలో. అయితే నాకు సైకిల్ ఉంది, సైకిల్ మీద వస్తున్న దాదాపు 7 సంవత్సరాలు సైకిల్ మీద పరిచర్య చేశాను. ఇప్పటికి కూడా నాకు సరైనటువంటి వాహనం లేదు. అయినను ఆయన సేవలో ప్రభు సమస్తం ఇస్తాడనే ఆశ నాకు ఉంది. అయితే సైకిల్ మీద వస్తున్నప్పుడు అక్కడ పక్కన అన్ని చెట్లు ముళ్ళు ఉంటాయి, పడిపోయాను. పడిపోయి అప్పుడు నాకున్న సైకిల్కు మధ్యలో బోర్డు ఉండేది. అప్పుడు నేను సేవ చేసే సహవాసం వారు ఇచ్చారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని. వెళ్ళి ఆ బోర్డు మీద పోయి కూర్చున్నాను. ఎలా కూర్చున్నాను, ఆ యాంగిల్ ఏంటో నాకు అర్థం కాలేదు. రాత్రి వేళ కూర్చున్నసరికి నేను ఆలోచిస్తున్నాను, అయ్యా నా బైబిల్ ఎక్కడ పోయిందో చీకటిలో, నా టార్చులు ఎక్కడ పోయిందో అని ఆలోచిస్తుండగా పిల్లలు ఆ చీకటిలో ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో బాబు నీ టార్చ్ లైట్, ఇదిగో నీ బైబిల్ అని నా చేతికి ఇవ్వటం జరిగింది. హల్లెలూయా. నన్ను అలా లేపి, అయ్యా నువ్వు వెళ్ళి ఇంకని పంపించారు. వెనక్కి తిరిగి చూసినప్పుడు నాకు వ్యక్తి కనబడలేదు. ఇలా ఎన్నో ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. అయితే సమయం సాలక నేను ముగిస్తున్నాను. పిల్లరా, నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నాకు అప్పచెప్పిన పరిచర్యను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఈ లోకంలో ఏదో సంపాదించాలని కాదు, కానీ నేను తల్లి గర్భంలో నుండి శిశువుగా వచ్చాను, మరలా వెళ్ళేటప్పుడు గొప్ప మహిమతో జ్యోతితో పరలోకానికి వెళ్ళాలి. నేను మట్టికే కాదు, ఈ వాక్యము ఈ సాక్ష్యము వినుచున్న మీరందరూ కూడా, మనమందరం కూడా కలిసి నిత్య రాజ్యంలో ఉండాలనే ఆశతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లారా, మీకు ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. లావుదరేశ్వర్, ఈ సాక్ష్యం విన్నారు కదా, ఆయన దీన సేవకుండా నన్ను ప్రభు వాడుకుంటున్నాడు. నా కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో మీ ప్రార్థన నా ప్రార్థన అనేక ఆత్మలను బలపరుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, నా కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రం. యెషయా, ఈరోజు ఇదిగో నా తండ్రి, నీ సేవకుని నన్ను చిన్న పిల్లవానిగా ఏర్పాటు చేసుకొని నన్ను రక్షించి, అయా పాప శాపము నుండి విడిపించి, అయా ఆరిపోయిన పడిపోయిన జీవితముల నుండి లేవనెత్తి,
అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను నిలబెట్టిన యేసయ్య మీకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా ఈరోజు ఈ సాక్ష్యం ఇచ్చిన ప్రజల్లో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు పడుతూ నలిగిపోతున్నారేమో, నన్ను బలపరిచిన యేసయ్య ఈ బిడ్డలు పట్టుకోండియ్యా, ఈ బిడ్డలు బలపరచండియ్యా, నన్ను నీ సాక్షిగా నిలబెట్టిన యేసయ్య ఈ బిడ్డలు కూడా మీ సాక్షిగా వాడుకోండియ్యా, నన్ను నీ మహిమకరంగా వాడుకుంటున్న యేసయ్య ఈ బిడ్డల్ని మహిమకరంగా వాడుకోండియ్యా. ఈరోజు శ్రమలు బాధలు తట్టుకోలేక ఓ వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్న వారితో మీరు ప్రత్యేకంగా మాట్లాడండి నా నాయన, మీ కృపలో భద్రపరచండి తండ్రి, సహాయం చేయండి. సమస్త ఆటంక శక్తులను యేసు నామంలో బంధిస్తున్నా అయ్యా. రక్షణ లేని ఇదిగో ప్రజలకు రక్షించండి, మీ రాకడ కొరకు సిద్ధపరచండి అయ్యా. ఈ కార్యక్రమం అనేకులకు అందించడానికి ఆర్థికంగా గుప్పిలు విప్పిన కుటుంబాన్ని, సహోదరి సహోదరులను దయతో జ్ఞాపకం చేసుకోండి. వారి మీదకు ఏ తెగులు ఏ చీకటి రాకుండా కాపాడి మీ కృపలు భద్రపరచమని, ఈరోజు నీ సేవకుడు నన్ను ఈ రీతిగా వాడుకుంటున్నందుకు మీకే కోట్ల కొలదిగా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తూ యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అని దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య దీవెనలు ఇక్కడ చేరిన బిడ్డలకు, మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు ప్రభు కృప నిత్యం తోడయ్యండి, సమాధానంతో నడిపించునుగాక, ఆమెన్. అందరికి వందనాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒక పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ఒక పరిచర్య కొరకు ప్రభు ఇచ్చిన ప్రేరేపణను ఆర్పుకోక ఆపుకోక ఖచ్చితంగా సహకరించండి. మీ సహాయం సహకారం మాకెంతో అవసరం, ఎందుకంటే సమర్పించుకుని సేవ చేసేవారం కనుక మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. అంతేకాకుండా మీకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడల మాకు ఫోన్లో తెలియజేయండి, మీ పేర్లు రాసుకొని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, మర్చిపోవటం లేదు. ఒకవేళ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చని దేవుని సేవకునికి జ్ఞాపకం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, యేసు మహిమ ప్రేయర్ హాల్, బోయిపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ నెంబర్ 5222333. మీ ఒక ప్రార్థన అవసరతలకై సంప్రదించవలసిన మా సెల్ నెంబర్ 9030872791. మరి ఒక సెల్ నెంబర్ 9160482773. ఈ వాక్యాన్ని విన్న మీ అందరినీ ప్రభు నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికి వందనాలు.